వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెరువులు పొలాలు ఎండిపోయాయి. బీఆర్ఎస్ అధిక సీట్లు గెలవడం ఖాయమన్న మల్లారెడ్డి. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ ఎన్నోసార్లు విమర్శించారు. కూటమిని నమ్మి ప్రజలు మోసపోవద్దని వల్లభనేని పిలుపు. జగన్ ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ మూలన పడింది. రైతు రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యమన్న తులసిరెడ్డి. పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించిన రాజారం వాసులు, గ్రామాన్ని అభివృద్ధి చేసిన తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్. మచిలీపట్నం ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు, 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత, 3,072 బాటిళ్ల మద్యం సీజ్. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్గా నిలిపిన కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధిక ఎంపీ సీట్లను గెలవబోతోందని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెరువులు పొలాలు ఎండిపోయాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4,000 పింఛన్లు ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారన్నారు. తాగునీరు కూడా సరిగ్గొస్తే లేవు, ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి, కరెంటు కూడా బంద్ అయితేనే ఉంది. అంటే మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా, ఇంత అగమాగమా, ప్రజలకు ఇన్ని ఇబ్బందులు, ఒక్క కేసీఆర్ రానందుకు సీఎం లేనందుకు. అదే సీఎం కేసీఆర్ మళ్ళీ వస్తే ఇవాళ అధికారులను కానీ అందరిని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం లైన్ కట్టి ఒక్క చెరువండని ఎక్కువ, ఒక్క పంటండని ఎక్కువ, ఇంత కరెంటు డ్రాప్ కానీ ఎక్కువ, కంటి రెప్ప మాదిరిగా చూసుకుంటుండే దాన్ని కూడా కరెంటును, ఇవన్నీ కూడా చేసేది. ఇదంతా అడ్మినిస్ట్రేషన్, కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్, కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకి మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, మంత్రులకు వస్తలేదు, ఎమ్మెల్యేలకు వస్తలేదు. వాళ్ళకు వచ్చిన దానిలో ఒకటే, తిట్టాలే తిట్టాలే తిట్టాలే, ఇంత ఘోరం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మహేందర్రెడ్డి కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారని, ప్రభుత్వం మారిన వెంటనే పార్టీ మారడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి అన్నారు. 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారని, ప్రజలు తప్పకుండా తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడి నాయకుడు, ఎందుకు వస్తాడు ఇక్కడికి? హుజూరాబాద్లో ప్రజలు చీకొడితే, గజవేల్లో పైసలు ప్రజలు చీకొడితే, మరి అక్కడ చీకొట్టిన వ్యక్తి అక్కడి చెల్లని పైస ఇక్కడ చేస్తాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అక్కడి చెల్లని రూపాయి ఇక్కడ చేస్తాడు, ఎందుకు వస్తాడు? మన అన్న చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ నాయకులు లేరా బీజేపీలో? మరి ఆయనే పెద్ద నాయకుడా? ఆయన అంత పెద్ద తోపు నాయకుడు అనుకుంటే మరి ఇక్కడ ఉన్న నాయకులు ఏం కావాలి? ఆయన అంత పెద్ద తోపు అయితే అక్కడ గెలవాలి. మిత్రులారా, నేను బీజేపీ పార్టీ నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అందరికి తెలిసే విషయమే. ప్రజలలో అందరికీ ఉంది, కులాల పేరుతోటి మతాల పేరుతోటి మరి ప్రజలు మోసం చేస్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు ఎవరైతే ప్రజలతో ప్రజలకు మోసం చేసారో, ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో, ఎవరైతే బ్యాంకులను దోచుకున్నారో, ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో, వాళ్ళందరి గురించి మరొకటి. రైతు రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం మద్దతు ధర చట్టబద్ధత కల్పించమని అడిగినందుకు మోదీ ప్రభుత్వం రైతుల మీద కాల్పులు జరిపిందన్నారు. జగన్ ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ మూలన పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2,00,000 రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీ తొలగిస్తామని స్పష్టం చేశారు.
చిన్న రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవు అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఉంది. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించి దీనికి చట్టబద్ధత కల్పించమని రైతులు, రైతు సంఘాలు అడిగినందులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పోలీసుల చేత కాల్పులు జరిపించి రైతులను పట్టనబెట్టుకున్నటువంటి రైతు దుష్మన్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. రైతు నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిపై టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఫైర్ అయ్యారు. తన ఇంటి పేరు బైరెడ్డి ఉంటే బ్రహ్మానందరెడ్డికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. బైరెడ్డి వంశం గురించి మాట్లాడే స్థాయి బ్రహ్మానందరెడ్డిది కాదన్నారు. ఎన్నికల్లో 2.5 లక్షల మెజారిటీతో గెలిచినా ఏం అభివృద్ధి చేశామని ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన ఘనత పోచాది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచ బ్రహ్మానందరెడ్డి గారు అంటారు, అసలు ఆమెకి ఏం తెలుసు, ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటాడు. మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీడ్ బిజినెస్ చేసుకుంటా బిజీగా ఉన్నట్టున్నారు. మరి నంద్యాలలో మేము ఏం చేసామో మీకు తెలియనట్టుంది. గత 5-6 సంవత్సరాలుగా నేను రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను, కేసులు పెట్టించుకున్నాను. యూత్ వింగ్ కి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా, నంద్యాల పార్లమెంట్ కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నా. ఈ రోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలున్నాయి, ఏ ఊర్లో ఏ సమస్యలున్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా. మరి నువ్వే అభివృద్ధి చేసుంటే ఏం అభివృద్ధి చేశావు నంద్యాల పార్లమెంట్ లో? నీకిచ్చిన ఎంపీ ఫండ్స్ లో ఎక్కడైనా ఏదన్నా చేసినావా అని నేను అడుగుతాను. ఈనాడు పోచ బ్రహ్మానందరెడ్డి గారు పెద్ద ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు నాకు. పాపం పెద్ద ఆయన వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చెయ్యాలని అనిపించింది. ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్ లో ఒకటే మాట్లాడతారు పోచ బ్రహ్మానందరెడ్డి గారు. ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము, మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడతారు. మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు. పోచ బ్రహ్మానందరెడ్డి గారు పెద్ద ఆయన. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ నామినేషన్ వేశారు. వైసీపీ శ్రేణులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. పేద వర్గాలను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత సీఎం జగన్ది అని వంశీ అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారన్నారు. చంద్రబాబు, పవన్ వాలంటీర్లను అనేక రకాలుగా విమర్శించారన్నారు. కూటమిని ప్రజలు నమ్మొద్దని హెచ్చరించారు. గ్యారంటీ అంటాడు ఆయన. ఈయనేమంటాడు, 6-pack, 7-pack చంద్రబాబు అంటాడు. ఈ రెండింటిలో ఏది కూడా కామన్ లేదు. డబుల్ ఇంజిన్ అంటారు. ఒక ఇంజిన్ ముందు లాగుతూ ఉంటుంది, ఒక ఇంజిన్ వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎక్కడైనా వాళ్ళ ఎజెండాలో స్పష్టత ఉందా? వాళ్ళకి కామన్ ఎజెండా ఉందా? ఇన్ని పార్టీలు కలిసి ఎందుకు పోటీ చేస్తున్నాయి? జనానికి మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలి. మంచి చేయాలంటే కలిసి మేమేం మంచి చేస్తామని చెప్పాలి. ఒకళ్ళు తూర్పుకి మంచి చేస్తామంటారు, ఒక పడమరకు మంచి చేస్తారు అంటారు. వీళ్ళిద్దరు కలిసి ఏం మంచి చేస్తారు? వాళ్ళకే స్పష్టత లేదు, ఒక ఎజెండా లేదు. కాబట్టి ఇటువంటి పార్టీలు నమ్మకూడదు. ఈ బీజేపీ పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, జనసేన పార్టీని కానీ నమ్మకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. అనంతపురం జిల్లా పెనుగొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉషాశ్రీ చరణ్ నామినేషన్ వేశారు. కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి అపూర్వ భరత్కు నామినేషన్ పత్రాలు అందించారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కలవపూడి శివ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కలవపూడి గ్రామదేవతలు మారెమ్మ మహాలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయటం జరిగింది. ఈరోజు మన కలవపూడి గ్రామంలో మా స్వగ్రామం ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి మన ఉండి నియోజకవర్గంలో 4 మండలాలు 70 గ్రామాలు అదేవిధంగా ఆకివీడు నగర పంచాయతీ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అభిమానులు సేవలాసులు మిత్రులు అందరూ కూడా హాజరయ్యారు. అట్లాగే ప్రజానీకం నుంచి కూడా మంచి మద్దతు ఆదరణ లభించింది. 2024 అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్యపై సురేంద్రబాబు నిప్పులు చెరిగారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ స్థలాన్ని అభివృద్ధి చేసి కాంప్లెక్స్ కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ ప్రజలతోనూ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు కూడా అపూర్వ స్వాగతం పలికారు. నామినేషన్కి జనాలు ప్రజలు అత్యధికంగా తరలి వచ్చారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఈ రకంగా రావడం అంటే ప్రజలు ఒక్కటే మనం గమనించాలి, వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా కూడా మనపైన ఉంది, మా పైన పూర్తిగా ఉంది. ఆ మార్పు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ 6 పథకాలు అయితేనేమి ఇతర పథకాలు అయితేమి అన్నీ కూడా ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే మేము కూడా ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ఆ మేనిఫెస్టోలో 12 అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేటట్టు. ఆ 12 అంశాలు కూడా ఏదైతే ఉందో రాబోయే 5 ఏళ్లలో కూడా అన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఖచ్చితంగా చేయగలిగినట్టుగా చెప్తాం. మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ కార్యకర్తలు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ కాంగ్రెస్ పార్టీ తరపున రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని అందించారు. రాష్ట్రంలో రెడ్ల రాజ్యం కొనసాగుతోందని అందుకే వైసీపీకి స్వస్తి చెప్పి కాంగ్రెస్లో చేరానన్నారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేశానన్నారు. తాను చేసిన సేవ గుర్తుంటే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ 5 సంవత్సరములు ఎక్కడే గాని అవినీతి అనేది లేకుండా ఒక ఎక్కడే గాని ఒకరిపైన కేసులు లేకుండా అందరూ బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, మీరందరూ బాగుండాలి. మీకు నేను సేవకుణ్ణి కాదు, మీకు నేను ఎమ్మెల్యే కాదు, నేను ప్రజాసేవకుణ్ణి. గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కడు ఒక ప్యూన్ నుంచి ఒక రాష్ట్రపతి వరకు మీకు సేవకులే. ఎందుకంటే మీరు కట్టే పన్నులతో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి మీ అందరికీ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ జీతాలు తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి పబ్లిక్ సర్వెంట్ కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మాకు సమయం లేదు కాబట్టి అన్నా నా దగ్గర డబ్బులు లేవు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం నాకేనన్నా. ప్రజలకు సుపరిపాలన అందించిన వైసీపీకి రాష్ట్ర ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అభ్యర్థి కైలి అనిల్ కుమార్. కృష్ణా జిల్లా పామరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్తో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన రిటర్నింగ్ అధికారిని శ్రీదేవికి తన నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఆరూరి రమేష్. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రావిషణ్యకు నామినేషన్ పత్రాలు సమర్పించారు ఆరూరి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి గారితో పాటు
పలువురు హాజరయ్యారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన అల్లె ప్రభావతి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వైసీపీని నమ్ముకున్న ఈమె టికెట్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగారు. జమ్మలమడుగు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీరెడ్డికి సవాల్ విసురుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను గెలిస్తే చేనేత కార్మికులను ఆదుకుంటామని ప్రభావతి భరోసా ఇచ్చారు. మీ అందరి సహాయ సహకారాలతో నేను ఎమ్మెల్యే కావాలని మీరు నాకు మనస్ఫూర్తిగా పసుకుంకుమ అనే ఒక ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను గత 24 సంవత్సరాల నుంచి చేనేత అన్నదమ్ములకు అక్క జిల్లలకు ప్రతి విషయంలో అండదండలుగా ఉంటూ మా అక్క జిల్లలకు కూడా ఎప్పుడు డాక్రా వాళ్ళు అయితేనేమి, నీటి సమస్యలు అయితేనేమి, ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఉన్నాను. అది అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న అన్నదమ్ములకి అందరికీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకున్నానంటే వాళ్ళకి ఎప్పటికీ నేను సేవ చేసుకునే సంకల్పంతోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. వారు ఇస్తారని కోరుకుంటూ అలాగే మరొకసారి అడుగుతున్నాను, పసుపు కుంకుమ అనే ఒక పేరుతో నాకు ఒక ఓటు వేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు. కాకినాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ నామినేషన్ దాఖలు చేశారు. నగరంలో కార్యకర్తలతో భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. నామినేషన్ కార్యక్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, వంగ గీత పాల్గొన్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత కాకినాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. 450 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంటి దగ్గర నుంచి పొద్దున్న బయలుదేరిన కాడి నుంచి కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదాకా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి మమ్మల్ని నన్ను ముఖ్యంగా ఆశీర్వదించడానికి మద్దతు పలుకుతూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈరోజు మద్దతు ఉందని చెప్పి కూడా. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదివాసీ గిరిజన వర్గాల మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని నేషనల్ ట్రైబ్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ప్రకటించింది. 3 ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని రాష్ట్ర అధ్యక్షులు ఉషాకిరణ్ అన్నారు. ఆదివాసుల జీవనాధారం జీవో నెంబర్ 3 కొట్టివేసిన అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీలు తమకు అండగా నిలబడకపోగా చీకటి డ్రామాలు ఆడాయని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించేది కేవలం కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన తాము పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. చట్టం విషయమై అనేక ఆదివాసీ హక్కుల రక్షణ కోసమై గడిచిన 8 సంవత్సరాల నుంచి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్విరామ రాజీలేని పోరాటాలు చేసి పాక్షికంగా రిజర్వేషన్ల అమలు విషయమై కొన్ని సాధించినప్పటికీ నేను ఇంకా సాధించవలసిన అవసరం ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం తర్వాత మరి ఆదివాసీలకి ఖచ్చితమైన హామీలు నెరవేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ముందు చెప్పిన విధంగానే రాగానే 3 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన సిరి బుధవారం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కాలేజీ టాపర్గా నిలిచింది. 2 కిడ్నీలు చెడిపోయి వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకుంటూ చదువుపై తనకున్న శ్రద్ధను చాటుకుంది. ఎన్టీపీసీ కృష్ణానగర్కు చెందిన పోషం వెంకటలక్ష్మిల కుమార్తె సిరి ఇంటర్ సిఈసిలో 924 మార్కులు సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంది.
మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సిరికి తాను చదువుతున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు సబ్జెక్టు పరంగా పూర్తి సహకారాన్ని అందించినట్లు ఆమె తెలిపింది. తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ తనకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారని, తోటి విద్యార్థుల సహకారంతో తాను ఈ విజయాన్ని సాధించానని సిరి తెలిపింది. పేదింటి చదువుల తల్లి సిరికి దాతలు ఆర్థిక సహకారం అందించి మరిన్ని విజయాలు సాధిస్తుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సిరి మా పాప, తను ఇంటర్మీడియట్లో ఉన్న 27 marks సాధించింది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. పాపకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది సార్, 5 ఇయర్స్గా కిడ్నీ ప్రాబ్లమ్తో బాధపడుతుంటాను. గత 8 మంత్స్ నుంచి డయాలిసిస్ అవుతుంది. తను చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది సార్. ఇలాంటి పరిస్థితిలో కూడా తను 8 marks సాధించగలిగింది అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ందుకు కాలేజ్ తరఫున లెక్చరర్కి, లెక్చరర్లకి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. పాప ట్రీట్మెంట్ కోసం మాకు ఎవరైనా ఆర్థికంగా సహాయపడితే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. పాపకి ఏది రేషన్ కార్డులో లేనందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం ప్రభుత్వం స్పందించి మా పాపకి రేషన్ కార్డులో ఎక్కిస్తే మాకేమన్నా సహాయంగా ఉంటుందని అనుకుంటున్నాను సార్. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలరని మీడియా వాళ్ళకి కోరుకుంటున్నాను. నా పేరు సిరి. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. సిఎస్సి సెకండ్ ఇయర్లో నాకు 927 marks వచ్చాయి. నా లెక్చరర్స్, నా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను యూట్యూబ్లో క్లాసెస్ విని అన్నీ చాలా బాగా చదువుకున్నాను. అలాగే నేను కిడ్నీ వ్యాధితో బాధపడడం బట్టి 5 ఇయర్స్ అవుతుంది. డయాలసిస్ 8 మంత్స్ నుండి అవుతుంది. మా డాడీ సెంటింగ్ వర్క్ చేస్తారు. చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. అలాగే డయాలసిస్లో పవర్ పోతుంది, జనరేటర్ కూడా పెడితే బాగుంటుందని మా డయాలసిస్ పేషెంట్స్ కోరుకుంటున్నాము. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చివరి రోజు నామినేషన్కు సబ్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు కనిపించలేదు. పులివెందులలో సీఎం జగన్ నామినేషన్, రైల్వే కోడూరులో చంద్రబాబు, పవన్ బహిరంగ సభకు పోలీసులు బందోబస్తుగా వెళ్లారు. మదనపల్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేయడానికి వచ్చేవారిని అనుమతించేందుకు పోలీసు విధులకు ఎన్సీసీ విద్యార్థులను ఉపయోగించుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామ ప్రజలు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం చేయగా, దీనిపై స్వతంత్ర టీవీలో వరుస కథనాలతో రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించారు. రాజారం గ్రామానికి చేరుకున్న అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు మారినా గ్రామ పరిస్థితులు మారలేదని, తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయమని పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తీర్మానం చేయగా, జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించవద్దని గ్రామస్తులను కోరారు. గ్రామ పరిస్థితులపై దృష్టి సారించి సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇవ్వగా, గ్రామస్తులు అంగీకరించలేదు. మొదట గ్రామాన్ని అభివృద్ధి చేసిన తర్వాతే ఓట్లు అడగాలని తేల్చి చెప్పడంతో అధికారులు చర్చలు విఫలమయ్యాయి. తమ గ్రామానికి రవాణా, నీటి సౌకర్యాలు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే తాము ఎన్నికల్లో పాల్గొంటామని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తామని వెనుదిరిగారు. పార్లమెంట్ మన అసెంబ్లీ ఎన్నికలు రాగానే ఎమ్మెల్యేలు మా ఊరికి రావడం జరుగుతూ ఉంది. మీరు ఈసారి ఓట్లేస్తే మేము రోడ్లు వేస్తామని చెప్తా ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని పక్కకు పోతూ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ పడుచుకోవడం లేదు. మాకు ఎన్నిసార్లు చెప్పినా మా ప్రజలు, రాజారం గ్రామ ప్రజలు చెప్పినా రోడ్డు స్పందించడం లేదు. ఇప్పుడు అధికారులు, ఇప్పుడు మేము ఏం నిర్ణయించుకున్నాము, 2 గ్రామాల ప్రజలము మేము ఓటు వేయము, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు వేయదలుచుకోలేదు అనే ఒక ఏకదాటికి వచ్చి మేము ఓట్లు వేయమని ఒక ఒప్పందానికి వచ్చినాం. అయితే ఒప్పందం రాగానే మా దగ్గరికి విలేకరులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మేము వాళ్ళకు కూడా మాకున్న ఇబ్బందులు చెప్పుకున్నాము. చెప్పుకుంటే మళ్ళీ నిన్న కూడా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ కూడా, కోటపల్లి మా ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. మీరు ఓట్లు వేయాలి, ప్రభుత్వం ఇప్పుడు దృష్టికి వెయ్యింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఓట్లు వేయాలి, రోల్స్తామని చెప్తాము. అదే కాకుండా నిన్న మా కోటపల్లి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే మా కోటపల్లి ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. ఏంటిది మీరు ఎందుకు ఓట్లేయని అంటారు, మీ సమస్య ఏంటిది అని అడిగితే, అయ్యా మా సమస్యలు ఇవి, మా తాతల తండ్రుల కాడి నుండి మాకు రోడ్లు లేవు, లేనందున
మేము ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్కు ఓటు వేయమని మేము మొత్తం ఊరంతా కలిసి మేము నిర్ణయించుకున్నాం. అందుకే మేము ఓట్లు వేయమయ్యా అని చెప్పుకున్నాం. నేను ఇది ఎంబడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా అని ఎంపీడీఓ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే నిన్న చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిండ్రు. మళ్ళీ ఈరోజు వచ్చి అందరినీ మేము అందరం కలిసినాం. సార్ని అడిగినాం, సార్ ఏంటి సార్ మా ప్రాబ్లం ఏమైంది, ప్రాబ్లం సాగు అయిందా, మరి మా రోడ్డు సమస్య సరైన పరిష్కారం అవుతుందా, రోడ్డు చాలా అవుతుందా అని అడిగితే, బాబు ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ ఉన్నది, మేమేం చెప్పలేము, మేము చెప్పే పరిస్థితుల్లో లేము, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము, కాకపోతే కలెక్టర్ మాత్రం ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పడం జరిగింది. అదే కాకుండా నిన్న మా కోట ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.